జీవితానికి ఎంతో ముఖ్యము, మార్గదర్శకము, భవిష్యత్తు కూడా అని అంటారు. మరి మీ నాన్నగారి వారసత్వాన్ని ఒక యువకునిగా మీరు వచ్చారు, మరి మీ ఎయిమ్ ఏంటి ఇప్పుడు 24 గెలిచిన తరువాత? మాకు చీరాల ప్రాంతం చాలా చిన్న ప్రాంతం. మీకు అటు సైడ్ చూసుకుంటే ఓ పక్కేమో బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, ఓ పక్కేమో హైవేలు ఉన్నాయి. ఆ రెండు మధ్యలో క్రష్ అయింది చీరా. ఎక్కువ అంటే లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ ఇవన్నీ చూసుకుంటే ఎక్కువ ఎక్స్టెన్షన్ ఉండవు, చాలా చిన్నది. రెండు మండలాలు ఒక మున్సిపాలిటీ, మున్సిపాలిటీలో 33 వార్డులు, రెండు మండలాలు 24 పంచాయతీలు, అండ్ వెరీ యాక్సెసిబుల్, చాలా చిన్న ఏరియా. వచ్చే ఓటింగ్ వచ్చి 2 లక్షలు దాకుంది. ఇప్పుడు పెరిగింది, ఇంతకుముందు 190 ఉండేది, ఇప్పుడు 2 లక్షల 300 ఎంత అయింది. దాని తర్వాత నివసించే జనాలు వీళ్ళందరూ కూడా బడుగు పడని వర్గాలు ఎక్కువ చీరాల. అసలు చీరాల మొదటి నుంచి స్టార్టింగ్ కూడా చీరాల పేరాల ఉద్యమం నుంచి వచ్చిన పొడ్డు గడ్డ లాంటిది చీరాల. కంప్లీట్గా రెవల్యూషనరీస్ ఎక్కువ, పోరాడే శక్తులు ఎక్కువ, అన్ని రకాలుగా వాయిస్ రేస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచి, అండ్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఉంటారు, అన్ని రకాలు పొడుగు బలమైన వర్గాలు కింద నుంచి పైదాకా అన్ని రకాలు ఉన్నారు. ఎక్కువ ఎక్కువ మంది కూడా బిలో పవర్టీ లైన్ ఉంది. సో ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు మాకేంటంటే ఒక ఎడ్యుకేషన్ హబ్ లాగా ఉంటే బాగుంటుంది అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఎందుకంటే చదువుకొని ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు వస్తే మాకు కూడా భవిష్యత్తు బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. చేనేత క్లస్టర్స్, చేనేత క్లస్టర్స్ వల్ల చేనేత సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దేవంగా కానీ పద్మశాలి వాళ్ళ వృత్తులు ఇవన్నీ కూడా చేతి వృత్తులు ఉంటాయి అన్న అన్ని రకాలుగా కొంచెం ఉన్న ఇది. వారికి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకుముందుకి ఇప్పుడుకున్న తేడాల్లో కొంతవరకు వాళ్ళని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అన్ని రకాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నేతన్న నేస్తం అనేది 24,000 ఇవ్వకుంటే నిజంగా చాలామంది ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరు సలహా ఇచ్చారో, ఎలా ఆయన నిర్ణయం తీసుకున్నారో తెలియదు, కానీ మన సీఎం గారు తీసుకున్న నిర్ణయం వల్ల చాలామంది బతుకులకి ఏంటంటే కొంతవరకు అండగా వచ్చింది. అంటే అన్ని దానివల్ల వాళ్ళందరికీ బ్రహ్మాండంగా నేను చెప్పను కానీ, బట్ ఉన్న పరిస్థితుల్లో కరోనా సమయంలో చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఆ రోజున్న పరిస్థితుల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని నిర్ణయాల వల్ల చాలా చాలా మంది బతుకులు కూడా బాగుపడ్డాయి, అంటే మెరుగుపడ్డాయని నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా వాటి మీద ఎక్కువ అధిక ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేసుకోవాలో, వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండాలని దాని మీద మేము అధ్యయనం చేసినప్పుడు కూడా వేరే వాళ్ళతో మేము అంటే దానికి ఒక కొంతమంది టీం ఉన్నారు, కొంతమంది మాస్టర్ వ్యూవర్స్ ఉన్నారు, కొంతమంది వ్యూవర్స్ ఉన్నారు, కింద నుంచి చేతి చుట్టుపక్కలలో వృత్తులు చేసే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మేము సలహాలు అడుగుతున్నప్పుడు వాళ్ళ సలహాలు సూచనలు పాటించుకొని దాన్ని ఇంకో రకంగా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా టూరిజం, ఈరోజు టూరిజం మీరు నేను మీరు ఇందాకే అన్నారు మీ ముంబై అనేవాళ్ళు, ఇంతకుముందు చిన్న ముంబై అనేవాళ్ళు చేరాలి, ఇప్పుడు మాది చిన్న గోవా అయిపోయింది. టూరిజం మొత్తం మా దగ్గర ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటంటే స్వేచ్ఛగా ఎవరన్నా ఏదన్నా కట్టుకోవచ్చు. మరి బీచ్ డెవలప్ చేసే దిశగా ఉన్నారు, ఉన్నాయి. దాన్ని రోడ్డు కూడా ఆల్మోస్ట్ 8.5 crores తోటి డబుల్ రోడ్ చేయడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా 10 స్టేజ్లో ఉన్నాయి, టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తున్నారు. అదేవిధంగా రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరి కాలు డెవలప్ చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ప్రపోజల్స్ తర్వాత ఒక టూరిజంకి గవర్నమెంట్ తరఫున ఒక ప్రపోజల్ కూడా మేము పంపించడం జరిగింది. సరే అవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో ఏ విధంగా చేయాలనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఇంతకుముందుకి ఇప్పటికి మాకు నాకు ఎక్కువ రికమెండేషన్లు అయిపోతున్నాయి. రూమ్స్ కావాలి అది చెప్పండి, ఆ హోటల్ చెప్పండి అని, మిగతా ఎక్కువ ఇవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంటే ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి రావటం, తెలంగాణ నుంచి రావటం, ఇటు బెంగళూరు నుంచి అను, లేదంటే వివిధ రకాల మంది ఎవరన్నా ఇక్కడ దగ్గరికి ఏదన్నా వచ్చిన వాళ్ళు కూడా అంటే విజిట్స్ వచ్చిన వాళ్ళు కూడా టూరిజంకి చీరాలు ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. రామాపురం బీచ్ సైడ్ సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ అటు కొన్ని సుబ్బైపాలెం నుంచి వాటర్ దాకా మాకున్న ఏరియాలో తప్పకుండా ఈ టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది, ఇంకా మెరుగుపడుతుంది అనేది మా అందరి ఆశ. అండ్ డెఫినెట్లీ టూరిజం ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే టూరిజం దాంట్లో మీరు కూడా ప్రశాంతంగా ఉండాలా 2 రోజులు అనుకుంటారే కానీ 24 అవర్స్ కష్టపడాలా అని ఉంటుంది కదా. సో ఆ టూరిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో 10 మందికి ఉపాధి వస్తుంది. చీరాల ప్రాంతం డెవలప్ అయింది. బాపట్ల కానీ చీరాల కానీ రెండు కూడా మేము సరదాగా ట్విన్ సిటీస్ అనుకుంటాం, హైదరాబాద్ సికింద్రాబాద్ అని. ఆ రెండు కూడా టూరిజం హబ్ లాగా చేయాలనేది మా కోరిక. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కువ మంది పర్యటకులు కావాలా, వాళ్ళందరూ కూడా చేరాలా,
ఈక్వల్లీ బాపట్ల నేనే ఒక కాన్షియన్స్ అయ్యాను. ఆ సీ కోస్ట్ ని ఆల్మోస్ట్ 972 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ప్రాంతంలో మాకున్న చిన్న సీ కోస్ట్లో మాకు కూడా డెవలప్ అయ్యిద్దని ఆశ ఉంది, తప్పకుండా చేస్తానన్న నమ్మకం నాకు. ఈ చీరాల్లో కరణం అనేది ఒక బ్రాండ్ గా ఏర్పరచుకున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే నా తండ్రి లాగానే ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలనేది ఏం పెట్టుకున్నారు. మరి మీ తండ్రి గారిని దాటి అని నేను అనటం లేదు, ఆయనకున్న పేరు లాగానే ఇంకొంచెం మెరుగైన పేరు తెచ్చుకునే దిశగా మీరేమైనా అనుకుంటున్నారా? నేను పేరు గురించి ప్రతిష్ట గురించి నేను ఆలోచించాను. నా పని నేను చేసుకుని వెళ్తూ ఉంటాను. మన పని ఎప్పుడైతే సిన్సియర్గా చేస్తామో ఆటోమేటిక్గా సామాన్య ప్రజలు హర్షిస్తారు. తప్పకుండా నా వర్క్ మాడ్యూల్ అంతా కూడా సామాన్య ప్రజలకి, బడుగు బలైన వర్గాలకి, చీరాల ప్రాంత ప్రజలకి అందరికి కూడా, రేపు భవిష్యత్తులో వెంకటేష్ ఉంటే మా అందరికి కూడా ఒక అన్నదమ్ముడిలాగా సహకరిస్తాడు, మా కుటుంబ సభ్యుడిలాగా ఉంటాడు అనే భావంతో ముందుకెళ్తూ ఉన్నాం. ఈక్వల్లీ డెవలప్మెంట్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడతా ఉన్నాం. పథకాల గురించి అంటే నేను చెప్పక్కర్లేదు. మన బలరామ కృష్ణమూర్తి గారు, నాన్నగారు కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్నీ కూడా పనిచేసి పెట్టింది. కుల మతాలకు అతీతంగా పనిచేసి పెట్టింది. ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా ఫలానా పార్టీ ఆపారని కానీ, ఫలానా కులం ఇలా జరిగిందని కానీ, ఫలానా ప్రాంతం ఈ విధంగా నష్టపోయామని కానీ ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఎవరన్నా సరే, మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2019లో నాన్నగారికి సహకరించారు, 2024లో వైసీపీ వారు నాకు సహకరిస్తున్నారు. సో వీళ్ళని నేను జాగ్రత్తలు చూసుకోవాలా? వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళని జాగ్రత్తలు చూసుకోవాలా? సరే రేపు ఎలా జరుగుతారు అనేది వాళ్ళ ఇష్టం, అది ఉంటుంది మనం చెప్పేదని కాదు. మన పనితీరు, మన నడక, మనం ఏం చేస్తున్నాం, వీళ్ళు ఎంతవరకు మనం వీళ్ళు నిలబడతారు అనేది అందరూ కూడా చూసుకుంటూ ఉంటారు. చూసే వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఓటు రూపాన్ని వాళ్ళు కూడా చూపిస్తారు కాబట్టి దాన్ని బట్టి మేమందరం కూడా తప్పకుండా రాబోయే కాలంలో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతూ కుల మతాలకి, ప్రాంతాలకి మళ్ళీ అన్ని రకాలుగా పక్కన పెట్టి అందరూ కూడా సామాన్య ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రకాలు ముందుకు తీసుకెళ్లాలనేది మా అందరి అభిలాష, ఆలోచన. మా అందరి ఆలోచన కూడా ఇదే ఉంటుంది. రెండోది, నాన్న ఎందుకు అంటున్నానంటే ఇక్కడ చీరాల ప్రాంత ప్రజలందరూ కూడా నాకు అన్నదమ్ములు లాంటి వాళ్ళు. మేమందరం కూడా ఇప్పుడు చాలామంది నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వారు సూచనలు ఇస్తూ ఉన్నారు, సలహాలు ఇస్తూ ఉన్నారు. సీనియర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, ఇలా అయితే ఇంకా బాగుంటుంది, వాళ్ళు కలుపుకో వెళ్ళచ్చు, ఇలా అయితే కొంచెం అన్ని రకాలుగా పాజిటివ్ ఉంటుంది అనేవి సూచనలు చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళందరి సలహాల సూచనతో నేను ముందుకు అడుగేస్తున్నాను. తప్పకుండా నాకు పాజిటివిటీ కనపడతా ఉంది. ఇంకా మెరుగైన చీరాలను చేసుకోవడానికి, చీరాలని ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి నా వంతు కృషిగా అన్ని రకాలుగా నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తాను. మీ అపోజిషన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్య గారే కానీ, ఆ మంచి కృష్ణమోహన్ కానీ రాక మీకేమన్నా వీళ్ళ వల్ల ఏమైనా టెన్షన్ అనేది వస్తుందా, గెలుస్తామా లేదా అని? గెలిపోవటంలో నేను సహజం రాజకీయంగా. ఎంఎం కొండయ్య గారి గురించి నేను పెద్ద ఏం చెప్పకుండా, ఎంఎం కొండయ్య గారు మాకు ముందు పరిచయం ఉన్న వ్యక్తే. 2009లో ఎంపీగా వాడు ఒంగోలు పోటీ చేసినప్పుడు వాళ్ళు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేశారు. ఆ రోజు నాన్నగారితో అప్పటి నుంచి ఇప్పుడు సత్సంబంధాలతో ముందుకెళ్తా ఉన్నాం. సరే, వారు అనుకోకుండా అక్కడి నుంచి చీరాల ప్రాంతానికి వచ్చి పోటీ చేయడం జరిగింది. సో హెల్దీ ఫైట్, డెఫినెట్గా పాజిటివిటీ వాళ్ళు వెళ్తూ ఉంటారు, మన పాజిటివిటీ మనం తీసుకుని వెళ్తూ ఉంటాం. వారి గురించి నేను ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను వాళ్ళ గురించి మాట్లాడాల్సి. అతని గురించి మాట్లాడాలంటే, చీరాల ప్రాంత ప్రజలు 10 సంవత్సరాలు విసిగిపోయి 18,000 తోటి ఓడిచ్చి పక్కన పెట్టున్నారు. ఆ రోజు వైసీపీ హవా నడుస్తూ ఉంది, అసలు ఎవరిని చూసినా వైసీపీ అన్నారు. మరి చీరాల్లో ఎందుకు 18,000తో ఓడిపోయారు? అది కాక 6 బాక్సులు మేము లెక్కపట్ల ఆల్మోస్ట్ 2100 మాకు ఎంపీకి మెజారిటీ రాకుండా, అంటే ఆయన చూసుకుంటే 20,000 మెజారిటీ. ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్వీప్లో ఫ్యాన్ గాలి తీస్తున్నప్పుడు ఇక రివర్స్ ఎందుకు ఉంది? సో బేసిక్ ఇదేంటంటే, వాళ్ళు చేసిన అరాచకాలు 10 సంవత్సరాల నుంచి విసుగుపోయి వీడిని ఏదో రకంగా బంగాళాఖాతంలోకి బలరాం గారు అయ్యి వేస్తాడని చెప్పి నమ్మకంతో నాన్నగారిని గెలిపించారు కాబట్టి తప్పకుండా వారి శత్రుత్వం ఎప్పుడు కూడా అన్ని రకాల ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా పక్కాన్షియన్సీకి పంపించారు పర్చూరులో. సరే, అక్కడ అనేక ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా గురి చేస్తున్నారని ఎక్కువ కంప్లైంట్స్ రావటం, దానివల్ల కొన్ని నిర్ణయాలు మార్చుకున్నారు. ఇప్పుడు ఎడం బాలజీ గారిని అక్కడ ఇన్ఛార్జ్ చేస్తున్నారు. సో ఇతను కంపల్సరీ మమ్మల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికో, ఏదో రకంగా పార్టీని, వైసీపీ పార్టీని ఇబ్బంది పెట్టడానికో ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
సరే ఏ ప్రయత్నం అయితే చేసుకోని ఇబ్బంది ఏముంటుంది, వాళ్ళు పనాలు చేసుకుంటారు నా పని నేను చేసుకుంటాను. ప్రజలు కదా తీర్పు ఇవ్వాల్సింది, వీళ్ళు కాదు కదా. ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాం, వీళ్ళు చేసే కుళ్ళు కుతంత్రాలు ఏడవండి చేయటం వాళ్ళకి అలవాటు. నేను డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను, ప్రజలనే మద్దతు తెలపని కోరుతూ ఉన్నారు. సో ప్రజలు నిర్ణయించాలి కానీ నా శత్రువులు కాదు నిర్ణయించేది. తప్పకుండా ప్రజల పట్ల మనందరి మీద నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే డిసిషన్ తీసుకుంటారు. కాబట్టి నా మెయిన్ డిసిషన్ మేకర్స్ వాళ్ళు అవుతారు కానీ నా శత్రువులు ఇప్పుడు ఎవరు అనేది నా భావం. ఓకే, ఫైనలీ 2024 ఈ కలియుగ కురుక్షేత్ర మహాభారతంలో చూసుకుంటే మహాకూటమిలో ఈసారి యుద్ధానికి మీరు సిద్ధమా, గెలుపు ఎవరిది? డౌటే లేదు, గెలుపు వైఎస్ఆర్సీపీ. పక్క ఈసారి టీడీపీ వస్తుంది, మాట్లాడడానికి లేదు అధికార పార్టీ వచ్చేది టీడీపీ అని అంటున్నారు. ఇది ఓపెన్ ఈరోజు ఏప్రిల్ 4, అంతేనా? జూన్ 4 60 రోజుల్లో మీలాంటి వారికి అన్ని రకాలుగా తిరుగుతూ ఉన్నారు. టీడీపీ వస్తుందని ఒక దగ్గర, వైసీపీ వస్తుంది ఒక దగ్గర అంట, సహజం. నారా లోకేష్ గారు కూడా అంటున్నారు 2 నెలలు గెలుపు మాదే అని అంటున్నారు. 2019 కూడా అదే చెప్పాను, ఎందుకంటే అప్పుడు అక్కడే ఉన్నా కదా. సో సహజం, ఆశ అనేది అందరికి ఉంటుంది. నాకు నా మీద ఆశ ఉంటుంది, పార్టీ మీద ఆశ ఉంటుంది, గెలవాలనే తాపత్రయం అందరికి ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడున్న కురుక్షేత్రంలో ఎవరి కాళ్ళు గెలుస్తామని ధీమాతో ఉంటారు. కానీ కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు అనేది పైవాడు నిర్ణయిస్తారు. సో దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కూటమి కట్టుకుని వస్తూ ఉన్నారు. సరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళమ్మ తల్లులు పట్టం కట్టి ముందుకు తీసుకెళ్తారనేది నాకున్న అభిప్రాయం. యువత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు, ముఖ్యంగా పెద్దలందరూ కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారనేది నా అభిప్రాయం. తప్పకుండా వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతోనే గెలుస్తుంది అనేది మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. అన్ని నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పటికీ ఈరోజు మెరుగ్గానే ఉంది, అన్ని రకాలుగా ముందుకు సాగుతూ ఉంది. డెఫినెట్గా గెలిచేది వైఎస్ఆర్సీపీ అనేది నా అభిప్రాయం, నాతో పాటు ప్రజల అభిప్రాయం అని నేను. 175 నియోజకవర్గాల్లో చీరాల నియోజకవర్గంలో ఉన్న కరణం వెంకటేష్ గారు ఈ యుద్ధానికి అయితే సిద్ధమా? నేను సిద్ధం కాబట్టి అడుగుతున్నాను. సిద్ధం. ఓకే, చూసారు కదా ఇది వండర్ఫుల్ ఇంటర్వ్యూ. మరి ఇంతవరకు ఎవరైతే మాత్రం ఈ ఇంటర్వ్యూ డే చేసి చేయడానికి అయితే చేయలేదు, మరి ప్రజా చైతన్యం అయితే ఇంటర్వ్యూలు అయితే చేయడం అయితే జరిగింది. మరి ఎన్నో విషయాలు గ్రౌండ్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ వరకు రాజకీయాల్లో ఎన్ని కోణాల్లో మార్పులు జరిగినాయి, ఎందుకు వైసీపీలోకి నేను రావాల్సి వచ్చింది, టీడీపీని ఎందుకు వీడి పక్కకు రావాల్సి వచ్చింది, ప్రజలకు నేనేం చేస్తున్నాను, ప్రజలు మమ్మల్ని ఎందుకు కోరుకుంటున్నారు అనే దిశగా వివరించడం అయితే జరిగింది. మరొక ఇంటర్వ్యూలో మిస్ రావడం మిమ్మల్ని మళ్ళీ కలిసింది. అందరికీ సెలవు, నమస్కారం.